రాహుల్ గాంధీకి ఎద్దు తెలుసా ఎవసం తెలుసా అని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. ఇలాంటి వ్యక్తులు ధరణిని రద్దు చేస్తామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారుల రాజ్యమేనని హెచ్చరించారు. డబ్బు రాజకీయాలను ఖమ్మం జిల్లా సహించదని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు తన ప్రాణం లాంటిదన్న కేసీఆర్ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాకు కరువనేదే ఉండదన్నారు. బుధవారం సత్తుపల్లి ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలకు హాజరయ్యారు కేసీఆర్. ఇవాళ నిర్మల్ బాల్కొండ ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలకు అటెండ్ కానున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలపై సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయన్నారు మంత్రి హరీష్ రావు. హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా, గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో మంత్రి హరీష్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు కాంగ్రెస్ నేత ముద్దగొని రామ్మోహన్ గౌడ్ దంపతులు. బీఆర్ఎస్లో చేరిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు హరీష్. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ అనగానే విపక్షాలకు భయం పట్టుకుందన్నారు మంత్రి కేటీఆర్. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు మంత్రి. కేసీఆర్పై పోటీ చేసి గెలిచే సత్తా రేవంత్కు ఉందా అని ప్రశ్నించారు. ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. కామారెడ్డికి గోదావరి నీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కేటీఆర్. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించనున్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకే బ్యారేజ్ సందర్శనకు అనుమతిచ్చారు. మరోవైపు కేసీఆర్ అవినీతి సొమ్మునంతా కక్కించి ప్రజల ఖాతాలో వేస్తామన్నారు రాహుల్ గాంధీ. ఉమ్మడి పాలమూరులో 2 రోజు బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లతో బిజీగా గడిపారు రాహుల్. కల్వకుర్తి కాంగ్రెస్ విజయభేరి సభలో కేసీఆర్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. 100,00,000 దోచుకుని నాసిరకం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లన్నీ కుప్పకూలుతున్నాయన్నారు రాహుల్. కేసీఆర్ రాక్షస పాలనను గద్దెదించేందుకు కాంగ్రెస్లో చేరానన్నారు వివేక్ వెంకటస్వామి. తనకు టికెట్ ముఖ్యం కాదని, కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో తన కుమారుడు వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్లో చేరారు వివేక్ వెంకటస్వామి. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. కాంగ్రెస్కు వివేక్ కుటుంబంతో 3 తరాల అనుబంధం ఉందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు వివేక్. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు పార్టీ నేతలు కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పట్టణ చౌరస్తాలో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. జై కాంగ్రెస్, జై వివేక్ అంటూ నినాదాలు చేశారు. అటు పెద్దపల్లి జిల్లాలోనూ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్లోకి వివేక్ రాక పార్టీకి కొండంత అండనిస్తుందన్నారు. వివేక్ రాకతో కాంగ్రెస్ గెలుపు మరింత సులువైతుందన్నారు.